ನನ್ನು ಎನ್ನಡು ಬಿಡುವನಿದೆ ನೀ ಕೃಪ ನೀ ಕೃಪ ನನ್ನು ಎನ್ನಡು ಮರುವನಿದೆ ನೀ ಪ್ರೇಮ ಬಲಹೀನುಡನೆ ನಿಲಚಿನ ನಾಪೈ ಒರುಗುಚುನ್ನ ಗೋಡವಲ ಉಂಡಿನ ನಾಪೈ ಬಲಹೀನುಡನೆ ನಿಲಚಿನ ನಾಪೈ ఒరుగుచున్న గోడవలె ఉండిన నాపై కురిసిందయ్యా నీ కృప మెండుగా కురిసిందయ్యా నీ కృప మెండుగా నీ కృప మెండుగా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నన్ను ఎన్నడు విడువనిది నీ కృప నీ కృప నన్ను ఎన్నడు మరువనిది నీ ప్రేమ కఠినాత్ముడనై కలువరి కొండకు కలుషాత్మునిగా కలువరి సిలువకు కఠినాత్ముడనై కలువరి కొండకు కలుషాత్మునిగా కలువరి సిలువకు చచ్చిన నన్ను మార్చిన ప్రేమ చచ్చిన నన్ను మార్చిన ప్రేమ మార్చిన ప్రేమ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నన్ను ఎన్నడు విడువనిది నీ కృప నీ కృప నన్ను ఎన్నడు మరువనిది నీ ప్రేమ శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి చాలిన కృపతో నన్ను నింపితివా శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి చాలిన కృపతో నన్ను నింపితివా చేసేదనయ్యా నీ పాద సేవ చేసేదనయ్యా నీ పాద సేవ నీ పాద సేవ యేసయ్యా నా యేసయ్యా 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 నన్ను ఎన్నడు విడువనిది నీ కృప నీ కృప నన్ను ఎన్నడు మరువనిది నీ ప్రేమ నన్ను ఎన్నడు విడువనిది నీ కృప నీ కృప నన్ను ఎన్నడు మరువనిది నీ ప్రేమ కురిసిందయ్యా నీ కృప మెండుగా కురిసిందయ్యా నీ కృప మెండుగా నీ కృప మెండుగా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
రాత్రి వేళ నేటి వాక్య ధ్యానాంశంగా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ రాత్రి వేళ ధ్యానాంశంగా మనం ధ్యానం చేద్దాం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఈ రాత్రి వేళ ఈ మాట ద్వారా మనందరితో ప్రభువు మాట్లాడునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాతో ఉంచి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మరలా నీ పాద సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్క బిడతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అల్పుడనే నన్ను నీ ప్రజలు ఎదుట నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి శత్రు కార్యాలను లయమగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ నా నోట నీ మాట ఉంచి ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డకు ప్రయోజనకరమైన మాట మీరు పలికింపచేసి మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆపాదించుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో 2 గుంపుల ప్రజలను మనం చూస్తున్నాం. 1 యథార్థవంతులు, 2 నీతిమంతులు. నీతిమంతులను గురించి వ్రాయబడి ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని వ్రాయబడి ఉంది. ఎవరు విశ్వాస మూలంగా బ్రతుకుతారు? నీతిమంతులు మాత్రమే విశ్వాస మూలంగా బ్రతుకుతారు అని వ్రాయబడి ఉంది. అసలు నీతిమంతుడు అని ఎవరు అన్న అనుమానము, ఆ ఆలోచన మీకు రావచ్చు. నీతిమంతుడు ఎవరు అంటే, నీతిమంతుడు ఎవరు అంటే, ఎవరైతే దేవుని యొక్క రక్తంతో కడగబడి, ఏ బిడలైతే దేవుని యొక్క రక్తంతో కడగబడిన బిడలుగా ఉంటారో ఆ బిడలను నీతిమంతులుగా మనం పిలుస్తూ ఉంటాం. హల్లెలూయా. ఏ బిడలనైతే దేవుడు తన రక్తంతో కడిగాడో ఆ బిడలందరూ నీతిమంతులుగా పిలువబడతారు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఈ వాక్యంతో ప్రియబిడ్డ, ఆయన రక్తముతో కడగబడిన పిల్లలంగా మనం ఉన్నాం. మనమందరము నీతిమంతులం. హల్లెలూయా. ఈరోజున ఆ
ఆయన రక్తంతో కడగబడిన బిడలుగా మనం ఉన్నాము కనుక మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అంటే విశ్వాసముతో మనం బ్రతకాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆ నీతిమంతులుగా మనల్ని ఎందుకు తీర్చాడు? ఆ మనం చేసే పాపములను బట్టి, మనం చేసే అతిక్రమాలను బట్టి మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయనే భరించి మన కొరకు తన ప్రాణాన్ని సహితము అర్పించి మన కొరకు తన రక్తాన్ని కాచి ఈ భూమి మీదకి దిగి వచ్చి మనలందరినీ నీతి మంతులుగా మార్చటానికే అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నీకోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. ఈరోజున ఈ రాత్రి వేళ నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు అని మనం చూస్తే నీతిమంతులు మాత్రము విశ్వాస మూలముగా బ్రతుకుతారంట. హల్లెలూయా. కానీ అక్కడ చదవబడిన వచ్చిన భాగంలో 4, 5, 6 వచనాలు చూస్తే, వారు 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూస్తే, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షరసము మోసకరము తనను బట్టి అతిశయించు వాడు నిలవడు. అట్టివాడు పాతాళమంతా మరణమంతగా ప్రబలను తృప్తి నందక సకల జనులను వశపరుచుకొను, సకల జనులను సమకూర్చుకొను, తనది కాని దాన్ని తను ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకునే వారికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచుని చెప్పుకొను వీరందరూ ఇట్టిని బట్టిని ఉపమాన రీతిగా అపహాస్యపు సామర్థ ఎత్తుదురు కదా. ఇక రెండవ గుంపుగా ఎవరున్నారంటే యథార్థ పౌరులు ఉన్నారంట. యథార్థ పౌరులు వారి యొక్క యథార్థమైతే వారి జీవితంలో ఉంటుంది, కానీ యథార్థతను బట్టి వారు అతిశయించే బిడలుగా ఉంటున్నారంట. కానీ మనం ఈ యొక్క కొంతమంది అయితే రథములను బట్టి, కొంతమంది గుర్రాలను బట్టి అతిశయపడుతారేమో, కానీ మనం ఆరాధిస్తున్నాం, మనమైతే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనమైతే మన యేసైనా బట్టి అతిశయపడే బిడలంగా మనం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఎవరికి వారి గురించి వారు అతిశయముగా చెప్పుకుంటారు, వారి గురించి వారే వారికి కలిగిన దానిని బట్టి అతిశయముగా చెప్పుకుంటున్న దినాలు సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. వారి గురించి వారు గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు, వారి గురించి వారే గర్వముగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం రాత్రి వేళ అతిశయపడే బిడలంగా మనం ఉండకుండా, ఆ గుంపులో మనం ఉండకుండా నీతిమంతులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీతిమంతులు ఎలా బ్రతుకుతారు అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని రాయబడి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క రాత్రి వేళ చిన్న వర్తమానం విశ్వాసములో ఎలా అభివృద్ధి అనేది కనపడుతుంది. బైబిల్ గ్రంథములో విశ్వాసంతో బ్రతికిన ఒక బిడ్డ గురించి మనం ఈ రాత్రి వేళ ధ్యానం చేద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు ఉన్న వారంతా తెరచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దామా. విశ్వాసమున్నది నిరీక్షింపబడు అని యొక్క నిజస్వరూపము అని వ్రాయి ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవని అనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. చాలండి. ఇక్కడ విశ్వాసము అంటే ఏంటి? నీతిమంతుడు అనగా నీతిమంతులు ఎవరు? యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ నీతిమంతునిగా మనం పిలుస్తున్నాం. విశ్వాసము అంటే ఏంటంటే, విశ్వాసమనున్నది ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఏమైనా ఉంది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవని ఒకటకు రుజువై ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసము అంటే జరగబోయేది, నమ్మటమే విశ్వాసము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు నా పట్ల ఉన్నాడు, నా పట్ల కార్యము చేస్తాడు,
నా దేవుడు నాతో ఉన్నాడు, నా పట్ల అసాధ్యమైనది అని అనుకుంటున్న ప్రతి కార్యాన్ని నా పట్ల సాధ్యము చేసే దేవుడు ఉన్నాడు అని నమ్మటమే విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా వాక్యం వింటున్న ప్రియబిడ్డ, మనం విశ్వాస మూలముగా బ్రతికే బిడలంగా మనం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములో అణగారిపోకుండా, మన జరగబోయే ఆ కార్యాన్ని గురించి నమ్మకుండా, దేవుడు లేడని, నువ్వు ఆ కార్యము నా పట్ల జరగదని నువ్వు అనుకుంటూ ఆ సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ మనమందరము ఎలా బ్రతకాలంటే విశ్వాస మూలముగా బ్రతకాలి. నువ్వు అనుకుంటావు ఇక నువ్వు అది ఆ కార్యము జరగదు అని నువ్వు అనుకుంటావు, కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరంటే ఆ అసాధ్యమైన ప్రతి పరిస్థితిని ఆయన సాధ్యపరిచేవాడైన విశ్వాసము నీలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇంతవరకు విశ్వాస మూలముగా బ్రతుకులేని బిడలంగా మనం ఉన్నాం. ఆ విశ్వాసము మన జీవితాలలో సన్నగిల్లబడిపోయి, ఆ విశ్వాసము మన జీవితంలో నీరసించిపోయిన జీవితాలు మనం జీవిస్తున్నాం. కానీ రాత్రి వేళ ప్రభు ఏమంటున్నాడంటే, మనము అన్ని విషయాలలో విశ్వాసమును కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఆ బైబిల్ గ్రంథంలో అబ్రహామును గురించి మనం చూస్తే, అదే 11:8 మనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను అని వ్రాయబడింది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము అతడు ఒక విగ్రహార్థికుడు అని చూస్తున్నాం. అబ్రహాము అప్పటికి ఇంకా దేవుడు అంటే ఎవరో అబ్రహాముకి తెలియదు. అతడు మనకలాగా ఆదివారం సంఘానికి వచ్చే ఆలోచన, అసలు దేవుడు ఎవరు అనేది కూడా అతనికి తెలియదు. అబ్రహాము తన యొక్క జీవిత యాత్రలో ఒక విగ్రహాధికుడుగా ఒక అన్యుడుగా అబ్రహాము ఉన్నాడు. అతడు బొమ్మలు తయారు చేసుకుంటూ, విగ్రహాలు తయారు చేసుకుంటూ ఉండే తన యొక్క జీవిత యాత్రను కొనసాగిస్తున్న దినాలలో దేవుడు అతనికి ప్రత్యక్షమై అబ్రహామా అని పిలిచబడినప్పుడు విశ్వాసం ఒకటే ఉంది. దేవుడు అంటే ఎవరు అబ్రహాముకు తెలియదు, కానీ ఒక విశ్వాసం, నా దేవుడు ఉన్నాడు. అంతవరకు దేవుడు అంటే ఎవరు తెలియదు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు నా పిలిచిన వాడు, నమ్మదగిన వాడు అన్న విశ్వాసము అబ్రహాము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అలా ఆ విశ్వాసమును అబ్రహాము కలిగి ఉండి అలా ఆ పిలుపుకు లోబడ్డాడంట. అబ్రహామా, నేను నిన్ను పిలుస్తున్నాను, తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ ప్రదేశానికి వెళ్ళు అని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి గురి గమ్యం అంటూ ఏమీ లేదు. ఏ ప్రదేశానికి ఏ ప్రాంతానికి వెళ్ళాలో దేవుడు అబ్రహాముకి తెలియచేయలేదు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో, నువ్వు ఉన్న ప్రాంతాన్ని విడిచి నీకు నేను చూపించబోయే ఆ ప్రదేశానికి వెళ్ళు అనగానే ఆ మాటకు అబ్రహాము లోబడ్డాడు. హల్లెలూయా. ఆ దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పలేని బిడగా అబ్రహాము ఉన్నాడు. చూస్తే అక్కడ 8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి వెళ్ళెను అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. అతనికి ఇంకా ఏమి ఆ దేవునికి ఆ ఎదురు మాట అనేది అబ్రహాము చెప్పకుండా, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షమై దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడో ఆ సందర్భంలో అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి అక్కడ తనకున్నదంతా వదిలేసుకున్నాడు. తనకున్న రక్త సంబంధికులను, తనకున్న బంధువులను, తనకున్న ఆస్తినంతా అబ్రహాము వదిలేసుకుని యేసు మీద విశ్వాసముతోనే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా దేవుడు ఉన్నాడు నాతో, నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, నాకున్న ఈ వెనుక ఉన్న సంపద, ఆ యొక్క ఆస్తి అంతా నేను వదిలేస్తే నా రేపటి నా భవిష్యత్తు ఏమిటి అని అబ్రహాము ఆలోచించవ ఏమీ లేకుండా ఒంటరిగా అన్ని సదురుకుని వెళ్ళిపోయాడు అబ్రహాము. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాములో ఉన్నది ఏమిటంటే విశ్వాసము అన్న విషయాన్ని మనం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున
ఎక్కడికి తెలియలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి, ఎక్కడికి నడిపించబడుతున్నానో తెలియలేని పరిస్థితి, అగమ్య గోచరంగా అబ్రహాము జీవితం ఉంది. కానీ అబ్రహాము కుంగిపోలా, అబ్రహాము దేవుని మీద ఆ మాటకు లోబడి దేవుని ప్రశ్నించక, దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడాడు, నువ్వు నేను చూపించు ఆ ప్రదేశానికి వెళ్ళమని నాతో మాట్లాడు, నేను ఆయన మాటకు లోబడాలి అన్న అవిశ్వాసముతో ఆయనకు తన శేష జీవితాన్ని అబ్రహాము అప్పగించాడు. హల్లెలూయా. ఈరోజున మనము కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ప్రతిరోజు ఎన్నో ఆ యొక్క ఎటు వెళుతున్నామో నడిపించలేని పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో ఉంటున్నాయి. ఏ దారి కానరాక ఎటు వెళుతున్నామో, నీకు కలుగుతున్న శ్రమలను బట్టి, నీకు కలుగుతున్న ఆ నిందలను బట్టి నువ్వు ఎటు నడిపించబడుతున్నావో తెలియని పరిస్థితులను ఉన్నావు. కానీ రాత్రివేళ ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే, విశ్వాసములముగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. ఈరోజున విశ్వాసము ద్వారా నువ్వు బ్రతికితే దేవుడు ఘనమైన కార్యాలు ఆ విశ్వాసం ద్వారా మనలో జరిగిస్తాడు. హల్లెలూయా. విశ్వాసంలో నిరీక్షణ కోల్పోకుండా దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం అందరం ఎల్ల వేళల జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో మనమైతే ఎన్నిసార్లు దేవుడిని అడుగుతాం, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు, నా వెనుక ఉన్న పిల్లలు ఏమవ్వాలి, నాకు వెనుకున్న ఆస్తి ఏం చేయాలి, నా గేదెలు ఏం చేయాలి, నా ఆవులు ఏం చేయాలి అని అడుగుతాం. కానీ అబ్రహాము అలా అడగల. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. ఆ లోబడుటలోనే మనకు ఆ యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాం. హల్లెలూయా. ఈరోజున ప్రియ సంగమ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో ఏమని మాట్లాడుతున్నా అంటే, నువ్వు విశ్వాస మూలంగా ఇది మొదలుకుని నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. నీ రేపటి పరిస్థితులను గురించి నువ్వు కలవరం చెందద్దు. నీ యొక్క భవిష్యత్తును గురించి నువ్వు కలవరం చెందద్దు. ఇంతవరకు ఆ జరగని కార్యాలను గురించి నువ్వు కలవరం చెందదు. ఒక నిరీక్షణ, జరగబోయేది నా పట్ల ఆ యొక్క ఏమని ఉంది విశ్వాసం అంటే, జరగబోయేది నమ్మటం అనేది విశ్వాసం అని వ్రాయబడి ఉన్నది. నా పట్ల నన్ను అనాథగా విడువడు, నా పట్ల దేవుడు ఉన్నాడు, నన్ను ఆయన నా చేయి విడిచిపెట్టడు అన్న విశ్వాసము నీలో కనుక ఉంటే, ఆ అబ్రహాము ఎలా దేవునికి లోబడి తనకున్నదంతా ఆ విడిచిపెట్టి వేసి ప్రభు చూపించమన్న దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాము అంతకంతకు ఆశీర్వదించబడెను అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఈరోజున మనకున్న ఆ పరిస్థితులను బట్టి విశ్వాసములో ముందుకు వెళ్ళక, విశ్వాసంలో బలంగా ఉండక బలహీనమైపోతున్న బిడలంగా మనం ఉన్నాం. కానీ రాత్రి వేళ ఉపవాస ప్రార్థనలో ప్రభు ఏమని కోరుకుంటున్నాడంటే, అబ్రహాములో ఎలాంటి విశ్వాసం ఉందో నీలో కూడా అలాంటి విశ్వాసము ఉండాలి అనేది ప్రభు ఆశ తపనై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఎలా వస్తుంది, అసలు విశ్వాసం ఎలా వస్తుందని చూస్తే, ఆ 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేవాడవని నమ్మవలేను కదా. అసలు విశ్వాసం ఎలా వస్తుందంటే, నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆయన మందిర ఆవరణంలో ప్రతి నిత్యము నువ్వు గడుపుతున్నావు, ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానించే విషయంలో. కానీ విశ్వాసం ఎలా వస్తుందంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు, నువ్వు వస్తున్నావు కానీ దేవుడు ఉన్నాడని నువ్వు ఎరగని బిడ్డగా ఉన్నావు. హల్లెలూయా. ఏదో వస్తున్నాం నామకార్థంగా వస్తున్నాం వెళ్తున్నాం, ఏదో ఆదివారం అని, బుధవారం అని, శనివారం అని, ఏ కూడికంటే ఆ కూడికకు వస్తున్నాం. కానీ దేవుడు ఉన్నాడు, తన మనతో దేవుడు ఉన్నాడు అని నమ్మలేని బిడలంగా మనం ఉన్నాం. రాత్రివేళ విశ్వాసం ఎలా వస్తుందంటే, దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి ఈ రాత్రి నుండి. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా, తనకు వెదుకు వారికి
ఫలాలు దయచేయువాడవని నమ్మవలెను కదా అని వ్రాయబడి ఉంది. ఆయనను ఏ బిడ్డలైతే ఆశ్రయిస్తారో, ఏ సమస్యను బట్టి ఆయనను ఆయన పాదాల చెంత కూర్చుంటారో, ఏ యొక్క ఆ ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆయనను వెతుకుతారో, ఆయన వెతికిన ప్రతి బిడ్డకు ఆయన ఫలాలు ఇచ్చే దేవుడని నమ్మాలి కదా అంటున్నాడు. హల్లెలూయా. మీరు నమ్మండి, మొదటిగా నేనున్నానని మీరు నమ్మండి, రెండవదిగా నేను మీ అక్కరలు మీ అవసరతలన్నీ నేను తీర్చే దేవుణ్ణని మీరు నమ్మండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అలా ఏ బిడలైతే ఈ రాత్రి నుండి దేవుడు ఉన్నాడని నమ్మాలి మొదటిగా, రెండవదిగా నా అక్కరలు నేను ఏదైతే ఫలం అడుగుతానో ఆ ఫలాలన్నీ నా దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకము కలిగి ఉండాలి. హల్లెలూయా. అలా ఆ రెండు, దేవుడు ఉన్నాడని నమ్మిన బిడలు, అదేవిధంగా ఫలాలు అనుగ్రహిస్తాడు అని నమ్మిన బిడలలో విశ్వాసం అంట బలపడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం దేవుడు ఉన్నాడని నమ్మలేదు, ఫలాలు ప్రార్థిస్తున్నాం, ప్రార్థించి ఫలాలు అనుగ్రహిస్తాడు అని మనం నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏదో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి బిడలంగా ఫలాలు ఇస్తాడంటవా, కార్యము చేస్తాడంటవా అనే సందేహము నీలో కలుగుతుంది. ఈరోజున మనం ప్రార్థిస్తున్నాం కానీ ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా? దేవుడు నీ ఒక ఆశ ఉంది, నా కార్యము నా కుటుంబాల్లో జరగాలి అని నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ ఆ ఒక సందేహం అనేది నీలో ఏర్పడుతుంది. దేవుడు అసలు ఉన్నాడా? దేవుడు అసలు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు అసలు నేను అడిగిన ఆ సమస్యను ఆ జవాబు అనుగ్రహిస్తాడా? దేవుడు నా కుటుంబంలో ఆ కార్యము చేస్తాడా అన్న సందేహము నీలో ఏర్పడుతున్న విశ్వాసుగా నువ్వు ఉండవు. రాత్రి వేళ నువ్వు గమనించవలసింది ఏంటంటే నీవు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. హల్లెలూయా. రెండవదిగా ఆయనను దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, రెండవదిగా ఆయన వెతికి ఆయనను ఏ సమస్యలను బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో వారికి ఫలాలు ఇచ్చే దేవుడుగా ఉన్నాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన నీ ప్రతి పరిస్థితిని నీ ప్రతి పరిస్థితుల్లో నీకు ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో జయాన్ని అనుగ్రహిస్తాడని నమ్మితే, నా కార్యము నా ఆలోచన సఫలము చేస్తాడని నువ్వు నమ్మితే, ఆయన ఆ నమ్మికను చూసి నా హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. హల్లెలూయా. సంతోషించి వారిలో ఆ విశ్వాసము కలిగి ఉన్న బిడల జీవితాలు వారి హృదయాన్ని బట్టి దేవుడు ఆనందించే దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఆనందించటమే కాదు, వారికి తగిన ఏ ఫలము కోసమైతే వారు ప్రార్థిస్తారో, ఏ ఫలము కోసమైతే వారు ఆశపడతారో, ఆ ఫలాన్ని మెండుగా నా దేవుడు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుని మీద విశ్వాసం అనేది ఉండకుండా చాలామందికి, ఈరోజున కూడి ఉన్న ప్రతి బిడ్డకు దేవుని మీద విశ్వాసం ఉండకుండా అనేకమైన పరిస్థితుల మీద విశ్వాసం ఉంచుతున్న బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఈరోజున నీకున్న ధనం మీద విశ్వాసం ఉంచుతున్నావు, నీకున్న వెనుక పలుకుబడి మీద విశ్వాసం ఉంచుతున్నావు, నీకు వెనుక ఉన్న నీలో ఉన్న బలాన్ని బట్టి నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, కానీ అసలు ఉంచవలసిన విశ్వాసము దేవుని మీద మాత్రమే అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాటి మీద ఏ ఈ యొక్క లోకంలో గతించిపోయే ఆ బలము మీద, ఆ డబ్బు మీద, ఆ యొక్క నీ ఆస్తి మీద విశ్వాసం ఉంచుతున్నావు, కానీ ఆ విశ్వాసం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. రోజున ప్రభు మీద విశ్వాసము పెంచుకుంటే ఆ విశ్వాసముతో బలాభివృద్ధి పొందుతున్న బిడలను దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని మనకు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున రోమ పత్రిక 10:17 అని ఒక్కసారి చూస్తే, విశ్వాసం ఎలా వస్తుంది అని మనం చూస్తే, రోమ పత్రిక కాగా వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గూర్చిన మాటల వల్ల విశ్వాసం కలుగుతుందంట. హల్లెలూయా. విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. యేసుని గురించిన మాటలు వినటం వల్ల
విశ్వాసము కలుగుతుంది అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. రోజున నీలో విశ్వాసము కలగాలి అంటే దేవుని యొక్క మాటలను వినే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు దైవజనుల వాక్యాన్ని విత్తుతూ ఉండగా ఆ మాటలకు లోబడి నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుడు ఆ మాటల ద్వారా నీలో విశ్వాసాన్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఆ మాటలు వినకుండా ఆ యొక్క నీ కార్యక్రమాలను చేసుకున్నంత కాలము నీలో ఆ విశ్వాసం అనేది అభివృద్ధి చెందలేదు. రోజున విశ్వాసం ఎలా వస్తుంది అంటే ఒక మన జీవితాల్లోనికి దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించటం వలన, ప్రతిరోజు ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించటం వల్ల, దేవుని యొక్క మాటలు మనం వినటం వల్ల మనకు విశ్వాసము కలుగుతుందన్న విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. రోజును ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము అనుకోండి, ఆ వాక్ ద్వారా దేవుడు మనలను బలపరుస్తాడు. ఎలా బలపరుస్తాడు? ఆయన విశ్వాసంలో దేవుడు మనలను బలపరుస్తాడు. దైవజనులు చెబుతున్న మాటలు, వాక్యాలు మనం వినటం వల్ల మనలో ఆ దైవజనుల నోటు నుండి వస్తున్న ప్రతి మాట ద్వారా మనం అంగీకరించి ఆ మాటలకు మనం స్వీకరిస్తే ఆ మాటల ద్వారా మనలో విశ్వాసము అనునది బలపడుతుంది అన్న విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరు? విశ్వాస మూలముగా బ్రతికేవాళ్ళు. నీతిమంతులు ఎలా బ్రతుకుతారు? విశ్వాస మూలముగా బ్రతుకుతారు. నీతిమంతుడు అంటే ఎవరు? అసలు ఆయన రక్తముతో కడగబడిన బిడలనే నీతిమంతులుగా మనం పిలుస్తున్నాం. విశ్వాసం అనేది ఏంటంటే జరగబోయేది, అదృశ్యమైనది దేవుడు మన పట్ల జరిగిస్తాడు అన్నది, అది నమ్మటమే విశ్వాసం. అంతేకాకుండా విశ్వాసం ఎలా వస్తుంది అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల, దేవుని యొక్క మాటలు దేవుని వాక్యాన్ని చదవటం వల్ల, దేవుని యొక్క మాటలు వినటం వల్ల అన్న విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏ బిడలైతే దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని విని, అంతేకాకుండా జరగబోయేది ఏ బిడలైతే నమ్ముతారో, ఇది నా జీవితంలో జరుగున అన్న సందేహము ఆ మన జీవితంలో లేకుండా ఖచ్చితంగా నా దేవుడు నాతో ఉన్నాడు అని ఏ బిడ్డలైతే నమ్ముతారు. అబ్రహాము ఏ విధంగా ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎలా వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటికి ఎలాగో పయనమయ్యాడో, ఆ మాట చెప్పున ఏ ప్రదేశానికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి నడిపించబడాలో తెలియదు, కానీ ఒక విశ్వాసము అబ్రహాములో ఉన్నది. ఆ విశ్వాసాన్ని చూసిన దేవుడు అంటే అబ్రహామును ఆశీర్వదించను, అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించను అని రాయబడి ఉంది. ఎక్కడ ఉంది ఆ మాట? ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైయుండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహామును ఒక్క విషయంలో ఆశీర్వదించాలి. అబ్రహామును సమస్త విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడండి. ఏలేమీ లేకుండా, ఏ కొరత లేకుండా, ఇక ఏ విషయంలో అయినా ఇంత కొరత అనేది లేకుండా అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించను అని వ్రాయబడింది. అబ్రహామును అలా ఆశీర్వదించాడంటే అబ్రహాములో కలిగి ఉన్నది ఏంటి? అబ్రహాము ఏది పొందుకున్నాడంటే అబ్రహాము విశ్వాసాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజున నీ నా కుటుంబాన్ని అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించాలి అంటే మనలో ఉండవలసిందేంటి? విశ్వాసము అన్న విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. ఆ యొక్క ఇది జరుగున, ఇక నా పట్ల ఇది జరుగున మూడు బారిపోయింది నువ్వు అనుకుంటున్నావు, కానీ విశ్వాసం ఉంచితే నా దేవుడు ఆ ప్రతి పరిస్థితిని మార్చడానికి, అబ్రహాము జీవితంలో ఎలాంటి అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు, నీ నా కుటుంబాలను కూడా అట్టి విధంగా నా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అన్ని విషయాలు నీకు కలుగుతున్న ఆ నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, నువ్వు చేస్తున్న వ్యవసాయాలలో ఆశీర్వాదం కావాలంటే నీలో ఒక విశ్వాసం ఉండాలి. నువ్వు చేస్తున్న ఆ చేతి పనులలో ఆశీర్వాదం కావాలంటే నీలో ఒక విశ్వాసం ఉండాలి. నీవు చేస్తున్న ఆ యొక్క
వ్యాపారాలలో ఆశీర్వాదం కావాలంటే మనలో ఉండాల్సింది ఏంటి? ఒక విశ్వాసం. ప్రతి దానిలో నీకు ఆరోగ్యము కావాలా, ఆరోగ్యము నీకు దేవుడు అనుగ్రహించాలంటే నీలో ఉండవలసింది ఏంటి? ఆ విశ్వాసము అనేది నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నా అబ్రహాము ఏ విధంగా ఆ విశ్వాసాన్ని పొంది ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి వేళ కూడి ఉన్న ప్రతి బిడ్డ అటు విధమైన విశ్వాసము కలిగి ఆశీర్వదించబడదుముగాక. ఆమెన్. ప్రతి బిడ్డ ఇది మొదలుకుని విశ్వాసములు అభివృద్ధి చెందునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.